నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ మేషరాశి వారికి భాగ్యస్థానమైనటువంటి యొక్క ధనుర్శిలో గురువు యొక్క సంచారం ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా అత్యంత యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది ధనధాన్య లాభాలు కార్యసిద్ధి అధికార వృద్ధి గౌరవాలు ఇవన్నీ కూడా వాళ్ళకి లభించబోతూ ఉన్నాయి సెప్టెంబర్ నెలలో కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా ఆనందదాయకంగా ఉంది మేషరాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది మేషరాశి వారికి చాలా పూర్తి అనుకూలమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది మంచి ఫలితాలని వాళ్ళు పొందబోతూ ఉన్నారు పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా సాధిస్తారు సౌఖ్యం లభిస్తుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి రాహు ద్వితీయంలో సంచారం చేస్తాడు అంటే మారిపోతున్నారు సుమారుగా నలభై ఒకటి ఒక సంవత్సరం ఆరు నెలల వరకు సంచారం చేసినటువంటి రాశిని వదిలేసేసి ఇప్పుడు మళ్ళా రాసి మారబోతున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా అన్ అక్కడ సుమారుగా పద్దెనిమిది నెలలు అంటే ఒక సంవత్సరం ఆరు నెలలు దాకా ఈ మారిన రాసుల్లోనే వాళ్ళు సంచరిస్తారు ఇప్పుడు ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి రాహువు ద్వితీయ స్థానంలో సంచరిస్తారు మేషరాశి వారికి అంటే వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొంత భయాందోళనకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అని సాధారణంగా చెప్పడం జరుగుతుంది కానీ రాహువు ద్వితీయంలో అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో ప్రవేశించబోతూ ఉన్నాడు అది మనం గమనించాలి ఉచ్చస్థితిలో గమనం ప్రవేశించబోతూ ఉంటే మరి ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహువు రెండవ స్థానంలో ఉన్నారు కదా మేషరాశికి మంచి ఫలితాలనే ఇవ్వాలిగా కాబట్టి ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దానికి తగినటువంటి యొక్క ఆదాయ వనరులు కూడా ఆయన ఇస్తాడు అది యొక్క ఆ భయోందోళన కూడా చాలా వరకు ఉచ్చరాశిలో ఉన్నాడు కాబట్టి తగ్గిస్తాడు కనుక ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి యొక్క రాహువు మంచి ఫలితాలనే ఇస్తాడు మేషరాశి వారికి అలాగే కేతువు ఇరవై నాలుగు నుండి వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు వృశ్చిక రాశి మేషరాశికి అవుతుంది అష్టమరాశి అవుతుంది అంటే అష్టమ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క సమయంలో జనరల్గా కించిత్ అనారోగ్యం కలగజేస్తాడు అష్టమం అంటే అసలు ఆరోగ్య స్థానమే కదండి కాబట్టి ఆరోగ్యంలో కొంత తేడా వస్తుంది అని మనం చెప్పుకోవాలి అని చెప్తాం అందరం కూడా శాస్త్రీత అయితే ఇది ఒక కోణం కానీ ఇంకో చాలా కోణాల్లో మనం ఆలోచన చేయాలి ఇంకో రెండవ కోణంలో నుంచి కనుక మనం ఆలోచన చేసినట్టయితే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే అష్టమంలో ఒక గ్రహం సంచారం చేస్తూ ఉంటే ఏం చెప్పాలి మరి అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి అంటే కేవలము ఒకే కోణంలో ఆలోచన చేసి ఒక రిజల్ట్ని చెప్పేయకుండా ఇంకా మనం అనేక రకాలైనటువంటి యొక్క వాటిని చూసుకోవాలి కాబట్టి కేతు సంచారం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా వీరికి అది ఉచ్చరాశి కాబట్టి చక్కగా ఆనందకరమైనటువంటి యొక్క విషయాలు జరుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఉత్తమమైనటువంటి యొక్క ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి అష్టమానికి ఉన్నత స్థానంలో అంటే అనారోగ్యం పోయి ఆరోగ్యం కలుగుతుంది అని అర్థం ఆరోగ్యం లభిస్తుంది కనుక రాహుకేతువుల యొక్క సంచారం ఉచ్చరాశి సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత గురువు యొక్క అనుగ్రహంతో విద్యార్థులు మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు తర్వాత వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా దిగుబడి చాలా బాగా ఉంటుంది వ్యవసాయదారులకి బాగా ఉంది విద్యార్థులకి బాగా ఉంది తర్వాత శని రాజస్థాన సంచారం ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి గురు శని యొక్క సంచారం ఆశించినటువంటి యొక్క లాభాలు కలుగుతాయి వాళ్ళకి అన్ని రంగముల వారికి కూడా ఆశించినటువంటి యొక్క ఫలితాలు కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా మొత్తానికి లభిస్తాయి తప్పకుండాను ఈ మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పౌల్ట్రీ వారికి పాడి పరిశ్రమ వారికి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది చేతివృత్తి వ్యాపారస్తులకి బాగా ఉంటుంది వైద్యం న్యాయవాదులు ఇలాంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఆదాయం అది బాగానే ఉంటుంది స్త్రీలకి కళాకారులకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలంగా చెప్పాలి ఈ సెప్టెంబర్ నెల రవి ఇంకా ఒక్కొక్క గ్రహాన్ని మళ్ళీ తీసుకుని చెప్పుకుంటూ రవి సెప్టెంబర్ నెలలో సింహ కన్యా సింహకన్యారాసుల్లో సంచారం చేస్తూ ఉంటాడు సింహ కన్యా రాసుల్లో సంచారం చేసేటువంటి యొక్క రవి మేషరాశి వారికి ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత కన్యారాశిలో సంచారం చేస్తారు ఫస్ట్ హాఫ్లో సింహరాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఆ రవి యొక్క సంచారం మేషరాశి వారికి వారి సంతానానికి మంచి అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు నిరుద్యోగులుగా ఉండేటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి ఈ ఈ యొక్క దీంట్లో తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి అంతక్రి కాస్త కోపము క్రోధము అది అంతా కూడా ఎక్కువగా ఉంటుంది అంతఃశత్వులు అనమాట కామక్రోధాదులు అంతశత్రువులు అవి వా వాటిని కంట్రోల్ చేయగలుగుతారు ఈ ఈ మేషరాశి వారు రవి యొక్క సంచారం మూలంగా తర్వాత మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారించేటువంటి యొక్క కుజుడున్నాడే కుజుడు యొక్క సంచారం మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం జరుగుతుంది ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఆయన సొంత రాశే కదండి మేషరాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం మేషరాశికి అధిపతే కుజుడు కుజుడు మేషరాశిలోకి వచ్చి సంచారం చేస్తూ ఉన్నాడు మన ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉండదు అండి అంటే మనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందిగా మనం మనం మన సొంత ఇంట్లో మనం ఉంటే ఉత్సాహంగా ఉండదండి మనకి ఎంతో ధైర్య సాహసాలు కూడా ఉంటాయి అందువలన కుజుడు ఈ మేషరాశిలో సంచరిస్తూ ఉండేటువంటిది ఆయనకి సొంత రాశి కాబట్టి ఆ సమయంలో అంటే సెప్టెంబర్ నెలలో సత్ఫలితాలను ఇస్తాడు అప్పుడు ఏదైనా కస పొలాలు స్థలాలు ఈ తోటలు ఇలాంటివి కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి అందుకైతే ఏదైనా ఎలర్జీ వ్యాధులు కనుక ఏదైనా ఉండేటట్లయితే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వీళ్ళకి తర్వాత కొంతమందికి ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది ఆరు ఏడు పన్నెండు పదమూడు అలా ఉండాలి అది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పటికీ కూడా కుజుడు యొక్క ఈ సంచారం వలన మేషరాశి వారికి ఆ హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ రక్త సంబంధమైనటువంటి యొక్క బలహీనతలు కూడా ఉండవు అంటే రక్తహీనత కూడా ఉండదు మామూలు ఆరోగ్య స్థితికి వస్తారు తర్వాత ఈ నెల ఇరవై రెండు వరకు కన్యా రాశిలో సంచరించేటువంటి యొక్క బుధుడు ఉన్నాడే కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఆ రాశిలో ఆయన రాశిలో ఆయనే సంచరిస్తూ ఉన్నాడు మేషరాశి వారికి అది చాలా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు గౌరవ ప్రతిష్టలు కూడా ఇనుబడింపజేస్తాడు బుధ సంచారం చాలా బాగా ఉన్నది మేషరాశి వారికి అలాగే కర్కాటక సింహరాశుల్లో సంచరించేటువంటి యొక్క శుక్రుడు గ్రహం ఆయన సంచారం ఎలా ఉన్నది అంటే అది ఎనగా నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు గురు శుక్రుడు అంతేగా మరి సింహం సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే సింహం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం మొట్టమొదటిగా కర్కాటక సింహం అంటే నాలుగో స్థానం ఐదో స్థానం కాబట్టి ఆ స్థానాల్లో సంచరించేటువంటి యొక్క శుక్రుడున్నడే సాగ సుఖ సంతోషాన్ని సంతానాభివృద్ధిని సంతానాన్ని ఇచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో శుక్రుడి యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది అత్యంత శుభదాయకంగా ఉంది మంచి అనుకూలమైనటువంటి యొక్క సంచారంగా ఉన్నది శుక్ర సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా వాళ్ళకి లభించబోతు ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి అద్భుతమైనటువంటి యొక్క కాలం ఈ సెప్టెంబర్ నెల ఇప్పుడు మనం మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం మాసాధిపతులు ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు తీసుకుందాం ఒక్కొక్కటే అశ్వనీ నక్షత్రం అశ్విని నక్షత్రం ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా అశ్విని నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు శని మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి శని అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటాడు కానీ మొత్తానికి పూర్తి చేస్తాడు అందువలన శని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందాలి ఎప్పుడు ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శని మాసాధిపతి కానీ శని స్తోత్రం చదువుకోండి సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం అది చదువుకోండి అది ఒక ఇరవై ఒక్కసారి చదువుకోండి తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా రాహు సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అంటే జనరల్గా మనకు తెలిసినటువంటిదే రాహు కీడనొప్పులు అవి కూడా ఏర్పాటు చేస్తాడు మరి స్త్రీలకైతే వాళ్ళకి ఋతుక్రమంలో కొన్ని ఆటంకములు ఆలస్యంగా రావడం ఇలాంటివి కొన్ని వాళ్ళకి జరిగే ఉన్నాయి అందరికీ కూడా నొప్పులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు వాడు రాహు అది వాళ్ళ ఆయన యొక్క శాఖలు అవి అలా చేస్తాడు కనుక వాటిని కాస్త ఆ రాహు యొక్క అనుగ్రహం పొందాలంటే దుర్గామాతను పట్టుకోవాలి కాబట్టి దుర్గామాతను శరణం వేడుకోవాలి కాబట్టి దుర్గా కవచం కానీ దుర్గకి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ దుర్గా అష్టోత్రం కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా చదువుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తాయి మిగతా పైన చెప్పినటువంటి గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కానీ మాసాధిపతులను కూడా మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కాబట్టి మాసాధిపతి అక్కడ శని రాహువులు అయినారు అశ్విని నక్షత్రం వారికి శనికి ఆ స్తోత్రం రాహుకి వారికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు ఏమైనా సరే చదువుకోండి భరణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కుజుడు మాసాధిపతిగా ఉంటే అక్కడ కుజు సంబంధమైనటువంటి యొక్క కొన్ని కొన్ని ఎలర్జీ వ్యాధులన్నీ వాడేస్తాడు ఇందాక చెప్పారు రక్తస రక్తానికి లేమితనం ఎనీమి కండిషన్స్ అనమాట కిరమోగ్లోబిన్ తగ్గటం ఇవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియోలు కాబట్టి ఎలర్జీ వ్యాధులు కూడా ఆయన ఇచ్చేటువంటిది కుజుడు కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోని చక్కగా ఈ భరణీ నక్షత్రం వారు అలాగే పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఆ కేతువు ఆధ్యాత్మికతను ఇస్తాడు మరి చక్కటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు కాబట్టి ఈ భరణీ నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాతనేమో ఆదిత్య హృదయ స్తోత్రం లేదా సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య భగవానుడికి ఏదైనా సరే స్తోత్రాలు చదువుకోండి లేకపోతే సూర్యుడికి ఎదురకుండా నిలబడి ఉదయించే సూర్యుడు సుమ నన్నెత్తి మీదకి వచ్చినప్పుడు కాదు సూర్యా యనమ అని నూట ఎనిమిది మాటలు చదువుకోండి ఇంట్లో కూర్చుని చదువుకోండి అది భరణీ నక్షత్రం వారికి తర్వాత కుర్తిగా నక్షత్రం వారికి మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది కుర్తిగా నక్షత్రం వారి ఏం చదువుకోవాలి అంటే కుర్తిగా నక్షత్రం ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు బుధుడు మంచి చక్కటి కార్యక్రమాలు చేయిస్తాడు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ధనధానం లాభ లాభం ఉంటుంది తర్వాత ఎత్న సిద్ధి ఉంటుంది చాలా యుక్తిగా ప్రవర్తించడం ఉంటుంది ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో అక్కడ అటువంటి సమాధానం చెప్పేటువంటి యొక్క స్థితి కలిగిస్తాడు బుధుడు ఇవన్నీ కూడా బుధుడు చాలా సౌమ్యుడు కాబట్టి ఆ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది ఎవరి వృత్తిలో వాళ్ళు చేసేటువంటి యొక్క వ్యాపారాలు అన్నీ బాగానే ఉంటాయి బుధుడు అటువంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు విష్ణు సహస్రనామం చదువుకోండి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కృత్తిక మొదటి పాదం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు శని మాసాధిపతిగా ఉన్నప్పుడు శని స్తోత్రం చదువుకోండి కొద్దిగా మందంగా ఉంటుంది ఆయన పేరే మందగామి కాబట్టి శని శని పదిహేడు నుంచి నెలాఖరి వరకు శని మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి ఆ శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం అది ఒక ఇరవై యొక్క పర్యాములు చదువుకోండి అన్నీ కూడా చాలా మనకి కలిసి వస్తాయి వీరికి తర్వాత అదృష్ట సంఖ్య ఈ మేషరాశి వారికి తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు సంఖ్యలు ఆదివారం మంగళవారం బుధ గురువారాలు కూడా ఈ వీరికి కలిసి వస్తాయి ఇప్పుడు వీరికి మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మల్ని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుగునోభవంతు స్వస్తి